హాయ్ అండి, అందరికీ వెల్కమ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, మనము మన సిస్టమ్ కానీ, మన దగ్గర ఉన్న సిస్టమ్ కానీ, ల్యాప్టాప్ కానీ కొత్తగా ఓఎస్ వేసామనుకోండి. ఓఎస్ వేసుకున్న తర్వాత తర్వాత అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేవి మనం డౌన్లోడ్ చేసుకోవాలి, సాఫ్ట్వేర్స్ అనేవి వేసుకోవాలి కదా. ఆ సాఫ్ట్వేర్స్ అనేవి మనము ఒక్కొక్క సాఫ్ట్వేర్, ఒక్కొక్క అప్లికేషన్ అనేది ఒక్కొక్క వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం కాకుండా, మనకు కావాల్సిన అప్లికేషన్లు, సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒకే వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా షార్ట్ టైంలో చేసుకోవచ్చు అండి. ఆ వెబ్సైట్ ఏంటనేది, అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఓకే అండి, ఇక ఆ వెబ్సైట్ ఏంటంటే ఇదేనండి ఆ వెబ్సైట్. చూడండి, వెబ్సైట్ పాపప్ ఎలా ఉంటుందండి. ఇప్పుడు దీనిలో మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే, ఇక్కడ చూడండి, పిక్ ద యాప్స్ యు వాంట్, మనకి కావాల్సిన అప్లికేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ వెబ్ బ్రౌజర్స్ కేటగిరీ వైజ్ కూడా, కేటగిరీ వైజ్ ఉంటాయి, మనకి ఏవే కావాలని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రౌజర్లోకి వచ్చేసి నేను క్రోమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నా ఈ ల్యాప్టాప్ కూడా నేను కొత్తగా ఓఎస్ చేశాను, అందుకని ఇప్పుడు మళ్ళీ నేను అప్లికేషన్ వేసుకోవాలి కాబట్టి నేను కూడా డౌన్లోడ్ చేసుకున్నాను. మీకు అది ఇన్స్టాల్ చేసుకొని చూపిస్తాను అలాగనేది. వెబ్ బ్రౌజర్లో వచ్చేసి నాకు క్రోమ్ కావాలి, క్రోమ్ అనేది ఇక్కడ టిక్ పెట్టాను. ఇక్కడ ఇంకా మీడియా వచ్చేసి అయితే విఎల్సి కావాలి, ఇంకా మిగతా వచ్చేసి ఆర్టిసిటీ ఒకటి ఏదో ఒకటి టిక్ చేసుకున్నాను. ఇంకా మిగతా ఇమేజింగ్లో వచ్చేసి ఎసెన్షియల్స్, అదర్స్ వచ్చేసి ఎవరినో, ఇంకా క్లాసిక్ స్టార్ట్ టీమ్ ఎవరు, ఓకే వీటి వరకు నేను సెలెక్ట్ చేసుకున్నానండి. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందకి వెళ్తే ఇలా డ్రాగ్ చేస్తే సెకండ్ డౌన్లోడ్ అండ్ రన్ ఎవరు కస్టమ్ ఇన్స్టాలర్ అప్డేట్, మనం ఏవైతే అప్లికేషన్ ఇన్స్టాల్ టిక్ మార్క్ పెట్టుకున్నామో దీనిలో, ఆ టిక్ మార్క్ పెట్టుకున్న ఇన్స్టాల్ ఒక ప్యాకేజ్ లాగా ప్యాకేజ్ తీసుకొని దానికి ఒక ఇన్స్టాలర్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది, గెట్ యువర్ నేనిటీ. చూడండి ఇక్కడ దీన్ని గెట్ యువర్ నేనిటీ నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న అప్లికేషన్ల ఒక ఇన్స్టాలర్ అనేది డౌన్లోడ్ అవుతుందండి. చూడండి ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. ఓకే డౌన్లోడ్ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఆ ఫోల్డర్ని ఓపెన్ చేసి ఈ ఇన్స్టాల్ ప్యాకేజీని నేను రన్ చేస్తున్నాను అండి, మన ల్యాప్టాప్లో రన్ చేస్తున్నాను. చూడండి, ఓకే ఇప్పుడు మీ ఏవైతే అప్లికేషన్ సెలెక్ట్ చేశారో ఆ అప్లికేషన్లో డౌన్లోడ్ చేసుకోవడానికి ప్లస్ ఇన్స్టాల్ చేయడానికి సెటప్ అనేది ప్రిపేర్ అవుతూ ఉంటుంది.
ఈ విండోలో చూపిస్తూ ఉంటుంది. ఓకే చూడండి, రిపేరింగ్ సెటప్. చూడండి సెటప్ ప్రిపేర్ అవుతుందండి. ఇప్పుడు అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేస్తుంటుంది చూడండి. నెట్ స్పీడ్ అనేది కొంచెం స్లోగా ఉందండి. ఇంకా నెట్ స్పీడ్ని బట్టి అది డౌన్లోడ్ టైమింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు డౌన్లోడ్ అయింది, ఇన్స్టాల్ అవుతుంది. ఇక్కడ షో డీటెయిల్స్ అని క్లిక్ చేసాం అనుకోండి చూడండి, అప్లికేషన్లో మనం సెలెక్ట్ చేసుకున్న అప్లికేషన్ నేము, ఇక్కడ స్టేటస్. ఓకే ఇక్కడ చూడండి, షార్ట్ కట్ అనేది మన డెస్క్టాప్ మీద కనిపిస్తుందండి, అంటే క్రోమ్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు విఎల్సి డౌన్లోడింగ్ అవుతుంది, విఎల్సి మీడియా ప్లేయరు.
సెకండ్ అప్లికేషన్ కూడా అడాసిటీ అనేది కూడా డౌన్లోడ్ అయిపోయింది, ఇన్స్టాల్ అయింది.
ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫినిష్ అయిపోయింది. మనం సెలెక్ట్ చేసిన అప్లికేషన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇన్స్టాల్ అయిపోయాయి. ఇక్కడ చూడండి ఫినిష్ షేర్ నేమ్టి. కావాలంటే మన ఎవరికైనా తెలిసిన వాళ్ళకి ఈ ఫైల్ కూడా షేర్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఇక్కడ వస్తే మనకి రెగ్యులర్ యూజ్ చేసే అప్లికేషన్లు కొంచెం తక్కువగా కూడా యూజ్ అనుకోవచ్చు, కానీ అనుకోవచ్చు. ఎందుకంటే దీనిలో ప్రో వర్షన్ ఉందండి. ఆ ప్రో వర్షన్ అయితే ఆల్ ఇంకా రిమైనింగ్ చాలా అప్లికేషన్లు అనేది ఉంటాయి. ఇది కమర్షియల్ పర్పస్లో ఎక్కువగా ఉపయోగపడుతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ తెలిసిన వాళ్ళని షేర్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్లో కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ యూజ్ 90 ప్రో టు ప్యాచ్ అండ్ సెక్యూర్ సాఫ్ట్వేర్ ఇంక్లూడింగ్. ఓకే, ఇక్కడ చూడండి లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఎన్ని ఉన్నాయో. ఇది కమర్షియల్ పర్పస్లో ఎక్కువగా యూజ్ చేస్తారండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.